హలో అండి, వెల్కమ్ టు విందు విశేషం. నేను మీ సింధు. ఈరోజు రెసిపీ ఎగ్ పెప్పర్ ఫ్రై. ఏంటి ఇందులో ఏముంది, ఈజీయే కదా అనిపిస్తుంది, కానీ ఎగ్స్ ఎప్పుడు బాయిల్ చేసినా పగలకుండా పాడవకుండా నీట్గా బాయిల్ అవ్వాలి కదా. అండ్ అలానే పెప్పర్ ఫ్రై కాబట్టి పెప్పర్ ఏ స్టేజ్లో వేస్తే ఫ్లేవర్స్ బాగుంటాయో ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని ఈజీ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం. ఎగ్ పెప్పర్ ఫ్రై ప్రిపరేషన్లోకి వచ్చేస్తే ముందు మనం ఎగ్స్ని తీసుకుందాము. ఇవి ఫ్రెష్ ఎగ్స్ఏ వాడుకోవాలండి ఎప్పుడూ కూడా మనం. అండ్ ఫ్రిడ్జ్లోవి అయితే డైరెక్ట్గా బాయిల్ చేయడానికి యూస్ చేయకూడదు, కాస్త ఎగ్స్ రూమ్ టెంపరేచర్కి వచ్చేసాక యూస్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేయడానికి నేను ఒక 4 ఎగ్స్ని తీసుకొని ఎగ్స్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసేసి మీడియం టు హై ఫ్లేమ్లో కరెక్ట్గా 8 to 10 minutes బాయిల్ చేశాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. అంతకంటే ఎక్కువసేపు ఉడకపెట్టినా ఎగ్స్ నుండి నీచు వాసన వచ్చేస్తుంది. అలానే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఎగ్స్ లోపల సొన మనకి గ్రే కలర్లోకి టర్న్ అయిపోతుంది. అలాంటి ఎగ్స్ అంత టేస్టీగా ఉండవండి, నీచు వాసన లాంటివి వస్తూ ఉంటాయి. సో 8 to 9 minutes బాయిల్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి కొద్దిగా చల్లారనివ్వాలి అండ్ వాటర్లోనే ఉండనివ్వాలి, పైన షెల్ ఓపెన్ చేసుకునేంత వరకు కూడా. చల్లారిపోయిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఒకసారి ఇలా బీట్ చేసుకొని ఫింగర్ టిప్స్తోనే షెల్ని రిమూవ్ చేయడానికి చూడండి. సో నీట్గా రిమూవ్ అయిపోతుంది. ఇలానే అన్నీ రిమూవ్ చేసేసుకున్నాక నైఫ్తో ఘాట్లు పెట్టేసుకొని కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం, అలానే కొంచెం ఆయిల్ వేసి ఎగ్స్కి పట్టించేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని 1 tablespoon ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే అన్ని వైపులా వేగేటట్లుగా వేపుకుంటూ ఉండాలి. కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలానే చక్కగా కాసేపు వేపేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పెప్పర్ని ఫ్రెష్గా దంచన వేసుకోవచ్చు, లేదా ఇలా క్రష్ చేసేది ఉంటే అప్పటికప్పుడు క్రష్ చేసుకొని లాస్ట్లో యాడ్ చేయడం వల్ల పెప్పర్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అండ్ ఇంకా ఈ ఎగ్ పెప్పర్ ఫ్రైని రసం అండ్ పప్చూర్కి సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, మరి ఈసారి ఎప్పుడైనా ఎగ్ ఫ్రై చేయాలి అనుకుంటున్నప్పుడు ఇలా ఈ చిన్న టిప్స్ని ఫాలో అయ్యి చూడండి. ఎగ్స్ అన్నీ నీట్గా బాయిల్ అయిపోతాయి అండ్ ఎగ్ ఫ్రై టేస్ట్ కూడా మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. మరి ఈ రెసిపీ అండ్ టిప్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి రెసిపీతో వచ్చేస్తాను. అంతవరకు సెలవు. స్టే ట్యూన్ టు విందు విశేషం.